వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 25 ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంలోకుండా ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుంచి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజు యొక్క 2వ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. బాగా అలసటి ఉన్నా కానీ బాగా ప్రశంసలు తెస్తుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్దకం ఈ రోజు మీ పనులు చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు. మీ యొక్క బంధువు కారణంగా లేక స్నేహితుల వల్ల మీరు సమయాన్ని గడుపుతారు. అయినప్పటికీ ఇది మీకు మీ మంచిదే అని గ్రహించండి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని బంధాలను మరింత దృఢపరచుకోండి. మీకు మీ తర్వాత ఉపయోగపడతాయి. మీ ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి అవసరమైన వారికి దంపుడు బియ్యం పంపిణీ చేయండి. వృషభ రాశి వారు. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు స్థిరాస్తులు మీరు పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది. కాబట్టి అలాగా నిర్ణయాలు వాయిదా వేయండి. ఇతరుల ధ్యాసని పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ఒక రొమాన్స్కల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి, కానీ స్వల్పకాలంగా మాత్రమే. మీరు ఈరోజు మంచి అవకాశాలు కానీ మ్యాగజీన్లు కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. మీకు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా గడుపుతారు. ఇది మీ యొక్క సంబంధాన్ని మరింతగా దృఢంతంగా చేస్తుంది. ఆకుపచ్చ వస్త్రంలో క్యాన్సర్తో చేసిన ఒక వృత్తాకార ముక్కును మీ జేబులో లేదా సంచిలో ఉంచండి. ఆదాయం పెరుగుదల కోసము. మిథున రాశివారు. మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగితేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగితే ఒక ప్రత్యేకమైన రోజు ఇదే. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి యొక్క సాయశక్తిలో ప్రయత్నిస్తారు. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ లేదా పరిహారం చేయవచ్చు. ఈరోజు మీ విజయ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దాన్ని మీరు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండానే మీరు చాలా మంచి రోజు ఏమీ చేయకుండా ఆనందాన్ని పొందుతారు. ఇంట్లో కృత్రిమ జలాశయం 1, నలుపు రంగు మరియు 10 బంగారు చేపలు ఉంచడం ద్వారా మీ ప్రేమబంధాన్ని పంచుకోండి. కర్కాటక రాశివారు. ఏదో ఒక ఆటలో లేనమవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం. ఈరోజు మీ సంతానం నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి. మీ ప్రేమ భాగస్వామి ఈరోజు అందమైన దాంతో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణ ప్లాన్లు దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. మీ జీవిత భాగస్వామితో బాధాకరముడు ఒత్తిడిగల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులు చిన్నపాటిని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు. కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత యొక్క 8వ విగ్రహాన్ని పూజించాలి. సింహరాశి వారు. సింహరాశి వారికి స్నేహితులు మీ సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలని అనుకుంటే మీరు ఈ రోజు నుంచి డబ్బును పొదుపు చేయండి. మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు. మీ శ్రీమతికి మీరు బాగా విస్తృతంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఓదార్పును ఇవ్వగలరు. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసరం ముఖ్యం కానీ పనుల కోసం సమయాన్ని గడుపుతారు. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మీరు అద్భుతమైన మార్పును ఈరోజు చూస్తారు. ఈరోజు ప్రారంభం మీరు సోమర్థనాన్ని కలిగి ఉంటారు, కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ధైర్య సాహసాన్ని కలిగి ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ముందు మీరు ఎదుటిపై ఎరుపు కుంపుకొని వర్తించండి. కన్యారాశి వారు. కన్యారాశి జాతకులకు మీకు చక్కని శరీర ఆకృతి కోసం, ఫిట్నెస్ కోసం, ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడగలవు. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఎరియర్లు బకాయిలు ఎట్టకాలకు చేతికందుతాయి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కానీ మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వస్తారు. మీ స్వీట్ హార్ట్కి భావోద్వేగపూరితమైన విషయాలు మెసేజింగ్ చెప్పకండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రియమైన వారి వారు పొందిన ప్రేమాల రాగాలు ఉబ్బుతబ్బుబ్బులు అయిపోతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య క్షీణించడం ఈరోజు మిమ్మల్ని బాగా కుంగదీసి ఒత్తిడిపాలు చేస్తుంది. ఈరోజు ఏదైనా వివాదాల కారణంగా మీరు విచారంగా అనిపించవచ్చు. మీరు దీని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కారం తెలుసుకుంటారు. మీ ఇంటిలో గులాబీని రుద్ది చేసుకోండి మరియు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీ జీవితంలో కొత్త శక్తిని ఇస్తుంది. తులారాశి వారు. మీ సాయంత్రాన్ని పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారి అలసట్లో నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ను ప్లాన్ చేయండి. వార్తా గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీంతోపాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. మీ ప్రవర్తనలో పొరపాట్లను తరలియండి. ప్రత్యేకించి మీ భాగస్వామ్యం లేకుండా మీ ఇంట్లో ప్రశాంతంగా భంగం చేస్తుంది. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్విధానికి దిగుతారు. మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏమి పోగొట్టుకుంటారో తెలుసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితం కష్టాలు మీరు మర్చిపోలేక చేస్తుంది. ఈరోజు మీకంటే పెద్దవారు మీతో కలిసి వారి అనుభవాన్ని పాలు పంచుకుంటారు. మీరు వారి యొక్క బోధనలను నచ్చి వారిని అనుసరిస్తారు.
స్త్రీలను దెబ్బతీయకుండా మరియు గౌరవించడం ద్వారా కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారుతుంది. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ వదిలించుకోండి. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు మా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు, కానీ అవి మిమ్మల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా లాత్ర డిన్నర్లో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని చెప్పిస్తుంది. సనజీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్చి పూజగా తెలుసుకున్న తర్వాత ఖాళీ సమయాలు టీవీ చూడటం, ఫోన్లో కాలక్షేపం చేస్తారు. మీ వైభాగ జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరమయంగా సాగుతుంది. మీ జీవితంలో ముఖ్యంగా పనులన్నీ మీరు పట్టించుకోగలరు. మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందడానికి మద్యపానం మరియు మాంసాహారం రద్దు చేయండి. అలాగే హింసాత్మక మరియు క్లిష్టమైన ప్రవర్తన మరియు మోసం చేసే దోణులను నివారించండి. ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి మీ బాల్యదశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకుంటూ ఆనందించే మూడ్లోకి వస్తారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులు అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చు. కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. సామాజిక అవరోధాలు దాటలేకపోవడము. మీరు ఈరోజు మీరు కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి, లేదంటే మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యం గురవుతారు. మీ జీవిత భాగస్వామి మిత్రులతో బాగా బిజీగా ఉంటారు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. ఎవరికి చెప్పకుండా మీ ఇంట్లో చిన్నపాటి చేస్తారు. మంచి విలువలు మరియు మంచి స్వభావంతో ఉండండి. మరి కుటుంబ జీవితానికి ఆనందంగా క్షణాలు జోడించండి. మకర రాశి వారు. మకర రాశి వారికి మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే కనపడకుండా మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట ప్రభావాల నుంచి కాపాడుతుంది. అవి సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష. ఎవరైనా ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. మీ ప్రేమైన వారిని ప్రపంచం ఒక చక్క నివాసం చేసేది. మీ సాన్నిధ్యమే బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు. అవి ముఖ్యమైన పరిచయాలు ఏర్పడటంలో ఉపకరిస్తుంది. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారని మీ వైభవ జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. ఈరోజు చేయడానికి ఏమీ లేకపోతే మీరు యొక్క సమయాన్ని ఇంట్లో వస్తువులు సరిచేయడానికి ఉపయోగిస్తారు. మంచి ఆరోగ్య జీవితానికి కాపాడుకోవడానికి వెండి నాణ్యం బాస్మతి బియ్యంలో లాకర్లో ఉంచండి. కుంభరాశి వారు. మీ ఆరోగ్య రక్షణ శక్తి మదుపు మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా జయిస్తారు. దీర్ఘకాలికమైన బదులతో తగినంత లాభాలు పొందుతారు. మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు. రొమాన్స్కి ఈరోజు అవకాశం లేదు. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామ ప్రవర్తన మీ వృత్తి సంబంధాలు కూడా డిస్టర్బ్ చేస్తుంది. మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి. మిగిలిన రోజును సద్వినియోగం చేసుకోలేక చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ ప్రియురాలని ప్రియుని ఎరుపు దుస్తులతో అందించడం ద్వారా సాంగత్యం పెరిగి ప్రేమను పొందవచ్చు. మీనరాశి వారు. మీరు ఏదో అసాధారణమైన పనులు చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలతో ప్రత్యేకమైన రోజు ఇది. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలని చూస్తే మీరు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే మీరు ధనాన్ని కోల్పోతారు. సామాజిక ఫంక్షన్లు పార్టీలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ స్నేహవర్గము పరిచయస్తుల పరిధిని పెంచుకుంటాయి. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి కానుకలు బహుమతులు అందుకుంటారు. మీ తండ్రి లేదా తండ్రి వంటి వారి నుంచి బెల్లం, గోధుమలు, కుంకుమ వంటి ఆహార ఉత్పత్తులు ఇవ్వండి. మంచి ఆర్థిక స్థితుల కోసం వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.